హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో ఏపీ సెట్ అయితే రిలీజ్ అయిపోయింది, అలాగే మనకు డిఎస్సి కూడా తెలంగాణలో త్వరలో వచ్చే అవకాశం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి వీటన్నింటి కలిపి మనకు తెలుగు కంటెంట్ మెయిన్గా అయితే సెట్ ఏపీ సెట్ అయితే మనకు ఈ 2-3 రోజుల్లో అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి, సో తప్పకుండా మిత్రులారా, మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ మన ఛానల్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది చూసే ఉంటారు, బట్ కొత్తగా ఎంతోమంది కూడా మరి సెట్ కోసం అలాగే నెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మరి వీటి కోసం అసలు ఏ బుక్స్ చదవాలని చాలామంది అడుగుతున్నారు, గురుకులాలకు కానీ అలాగే సెట్కి నెట్కి. ఇంతకుముందు చాలా వీడియోలు చేసిన, సో మళ్ళీ ఒకసారి అయితే పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో లెంత్ ఉండొచ్చు, మీరు తప్పకుండా పూర్తిగా చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే కనుక ముందుగా లైక్ చేయండి, ఎందుకంటే మనం వీడియోలు చేయక నేను దాదాపు 1.5 మంత్ అట్లా అవుతుంది. మీరు తప్పకుండా లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, చాలా మంచి కంటెంట్ ఈరోజు మీకు వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అసలు ఎట్లా చదవాలి, అలాగే ఏ బుక్స్ చదవాలి అనే విషయం మీద చెప్పుకుంటూ వెళ్తాను. స్టార్టింగ్ నుంచి వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ముందుగా గురుకులాలలో, తెలంగాణలో గురుకులాలలో మరి 1:2 అయితే మరి మెంబర్స్ని చాలామంది పిలవడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్టుకు కానీ మెయిన్గా సెట్ కానీ ఈ రెండింటికి ఈబీఎస్ఎస్ మెయిన్ చెప్తా ఉంటాను, ఓకేనా? ఎందుకంటే ఏ సిలబస్ ముఖ్యం అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీసీ నెట్ సిలబస్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. కాబట్టి దాని బేసిస్ మీద చదివితే కనుక మిగతా జాబ్స్కి అన్నిటికి కూడా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు, క్వాలిఫై అవుతారు. సో తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందంటే యూజీసీ నెట్ సిలబస్ని చదవాల్సి ఉంటుంది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి యూజీసీ నెట్ సిలబస్ చేంజ్ అవుతుంది అని అందరూ డౌట్ పెట్టుకున్నారు. సో అది మనకు పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది యూజీసీ నెట్ నుంచి. సో కానీ ఇప్పుడైతే అంత మార్చే అవకాశం అయితే లేదు. సో ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత మార్చినా కూడా చిన్న చిన్న పాయింట్లు ఏమన్నా 1-2 యూనిట్లలో ఏమైనా మారితే మారచ్చు, కానీ మనకు మొన్న రీసెంట్గా మళ్ళీ కూడా న్యూస్ ఏంటంటే మారే సిచ్యువేషన్ లేదనే అర్థమవుతుందని. సో ఇది గుర్తుపెట్టి ఒకవేళ కనుక అప్డేట్ ఇస్తే కనుక నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో అన్నిటికైనా సరే మనకు బుక్స్ అయితే అవే ఉంటాయి, పెద్దగా ఏం మారవు. ఏ బుక్స్ చదవాలని చూస్తుంటే కనుక తెలుగు అనేది మనకు అనంతమైనది, గుర్తుపెట్టుకోండి. ఒక్క బుక్లో ఏది దొరకదు, చాలామంది ఏంటంటే ఒక్క బుక్లో దొరికేది ఏమైనా ఉంటే చెప్పండి అని అంటారు. సో కానీ ఒక్క బుక్లో ఏది కూడా మనకు దొరకదు తెలుగు మెయిన్గా, ఓకేనా? 1-2 బుక్లలో తిరగసలు దాదాపు ఒక 20-30 బుక్లలో అయితేనే కంప్లీట్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను ఎన్ని బుక్స్ అనేది తద్దే ఉంటుంది, ఓకేనా? ఎన్నో బుక్స్ ఉంటాయి కాబట్టి మనకు పూర్తి సిలబస్ అనేది ఒక బుక్లో దొరకదు. కొన్ని ఒక్కోసారి మనకు దిక్కు ఏంటంటే ఇంటర్నెటే దిక్కు ఇంకో. సో అట్లా, సో ఆ విధంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరిని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసిన, బట్ అది ఓల్డ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే చదవండి, ఇట్లా చదవండి, మనకు ఈ విధంగా యూజీసీ నెట్ సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ తీసుకోవాలి అందరూ కూడా. ఎవరి దగ్గర నాకు తెలిసి మ్యాక్సిమం యూజీసీ నెట్ సిలబస్ ఉండదు, డైరెక్ట్ బుక్కులు చదువుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీసీ నెట్ సిలబస్ని ఇలా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, మొత్తం ఒక 10 పేజెస్ ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని ఈ విధంగా ఫైల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో విధంగా ఇదంతా పేపర్ 1, పేపర్ 2 వీటన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని సో విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు చేయాల్సింది, ఓకేనా? సిలబస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే తర్వాత ఇవి ఇట్లా క్వశ్చన్ పేపర్లు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్లు ఎన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి, ఓకేనా? ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉన్నాయో అన్నీ మొత్తం సెట్టు, టెట్టు, నెట్టు అవన్నీ కూడా, ఇంతవరకు ఎన్ని ఏపీ సెట్టు, తెలంగాణ సెట్టు, యూజీసీ నెట్, అన్ని క్వశ్చన్ పేపర్లు ఎన్ని ఉన్నాయో మీకు సులభం అవ్వడానికి నేను చెప్తున్నా, ఓకేనా? కొంతమంది 2-3 సంవత్సరాలు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ మళ్ళీ యూజీసీ నెట్టు వస్తుంది లేదంటే సెట్ వస్తుంది, కానీ జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ అప్ అయితే మీరు చేసుకోవాల్సిందిగో ఇవన్నీ కూడా తీసుకోవాలి. ముందు ఫస్ట్ సిలబస్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి ఒకసారి, 1-2 సార్లు 10 సార్లు సిలబస్ని చదవాలి. తర్వాత ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉన్నాయో అన్నీ ప్రింట్ తీసుకుని వీలైతే, ఎక్కడైనా జిరాక్స్ సెంటర్లో తక్కువలో తీసేవాళ్ళు ఉంటారు, ఒక 1 రూపీకి ఒక పేజీ తీసేవాళ్ళు ఉంటారు. సో ఒక పేపర్ని అట్లా తీసేవాళ్ళు ఉంటారు, పేపర్ పేజీకి కాదు, 1 రూపాయికి పేపర్ తీసే జిరాక్స్ సెంటర్లు ఉంటాయి. తర్వాత సో ఈ విధంగా ఎన్ని చాలా ఉన్నాయి నాకు నేను తీసుకున్నాయి అయితే. సో ఈ విధంగా ఇప్పటివరకు అప్డేటెడ్ ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉన్నాయో అన్ని క్వశ్చన్ పేపర్లు అయితే, సో ఈ విధంగా మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకొని ఏం చేయాలంటే
ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇదైతే. ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టు, ఇక్కడ మీద గుర్తుపెట్టు, ఇక్కడ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, అంటే డైరెక్ట్ కీ పేపర్ చూడకుండా ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చూస్తూ వెళ్ళాలి. అట్లా ఆన్సర్ చూస్తూ వెళ్తున్నప్పుడు ఏంటంటే, మీరు మళ్ళీ సపరేటు ఒక్కొక్క సిలబస్ను చదవాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సిలబస్ని మళ్ళీ తక్కువగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఒక మంచి బేసిక్ మెథడు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళడానికి. ఇది ఒక మంచి ప్రాసెస్, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్లో చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో మనము చూస్తే కనుక మనకు ఎక్కువ అనాలిసిస్ చేస్తాం. నేను చూసిన, నేను మ్యాక్సిమం చేసిన వీడియోలన్నీ కూడా అట్నే ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము చేసినప్పుడు ఏంటంటే 4 ఆప్షన్లు ఉంటాయి ఇందులో మనకు. ఈ 4 ఆప్షన్ల గురించి కూడా మనము చూస్తూ వెళ్ళాలి. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి, ఇవన్నీ నేను మీకు చెప్పడం కోసం నేను గత 2019-18 నుంచి నేను చేసినటువంటి పని ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనమైతే ఆప్షన్లను కూడా వదిలిపెట్టకుండా ఆప్షన్లు కూడా బుక్లలో వెతకాలి, వాళ్ళ మ్యాటర్ కూడా రాసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా రాసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా నేను చెప్పిన, మీ ఆల్రెడీ నేను వీడియోలు అన్నీ చేసిన, ఎవరన్నా చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఈ వీడియోలు అన్నీ ఉంటాయి చూడండి. దాదాపు 2012 నుంచి ఉంటాయి, 2012 నుంచి 2023 రీసెంట్గా జరిగినటువంటి పేపర్ వరకు అవన్నీ కూడా చేసిన మీరు చూడండి. ఒకటి రెండు మిస్ అయితే, మధ్యలో మిస్ అయితే మిస్ కావచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ పని అయితే ఫస్ట్ చేయాలి. ఇది ఒకటి ప్రాసెస్. సో నెక్స్ట్ సిలబస్ వీడియో నిన్న చేసిన, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లేదా ఐ కార్డ్స్లో ఉంటుంది సిలబస్ వీడియో. సో ఫస్ట్ చాలామంది అడుగుతున్నారు బుక్స్ ఏం కావాలని. సో మెయిన్గా నేను చెప్తున్నా, కొన్ని బుక్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అవి ఏంటంటే రిఫరెన్స్ బుక్స్లు. ఓకేనా, రిఫరెన్స్ బుక్స్ లేకుండా ఏ ఒక్కరు కూడా చదవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో తప్పకుండా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది. ఇట్లాంటి బుక్స్ నేను తీసుకున్నానంటే మీరు చూస్తే కనుక చూడండి, ఇగో ఇన్ని రెండు ఇంత బుక్స్ ఫైల్స్ చూడండి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయండి. మీకు తెలియకుండానే 100% మీకు సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది బేసిక్ పాయింట్. సో ఇవి ఇవన్నీ క్వశ్చన్ పేపర్లు మాత్రమే ఓన్లీ. సో ఈ విధంగా అయితే మీకు ఎందుకు చేయాలి అవన్నీ రావో ఒకసారి చూడండి గట్టిగా చదివితే. సో ఇది ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు కావాల్సింది అంటే బుక్స్. ఇంకా ఏవే బుక్స్ కావాలంటే మనకు కొన్ని సిలబస్ ఉంటాయి మెయిన్గా. ఒకటి భాషాశాస్త్రం, రెండవది వ్యాకరణం, అలాగే ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం. సో ఇవి మనకు బేసిక్ ఎక్కువ కంటెంట్ వచ్చేటువంటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్. సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ మనకు ఏ ఎగ్జామ్లో ఉన్నాయైనా సరే ఫస్ట్ ఎక్కువ శాతం ప్రాచీన సాహిత్యం నుంచి, భాషా సాహిత్యం నుంచి, ఆధునిక సాహిత్యం నుంచి, ఈ మూడింటి నుంచి మనకు క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీన సాహిత్యానికి ఏ బుక్స్ చదవాలని ఒక వీడియో చేసిన నేను, సపరేట్ ప్రాచీన సాహిత్యం కోసం ఒక వీడియో చేసిన, అది మనం చూడబోతే డిస్క్రిప్షన్లో మళ్ళీ ఉంటుంది చూడండి, వివరంగా ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం నేను ప్రాచీన సాహిత్యానికి ఏ బుక్స్ చదవాలో ఒకసారి చెప్తాను. పెద్ద అద్దె ఉంది తీయడం బుక్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఈ రెండు బుక్స్ మీకు చాలా ఇంపార్టెంట్, అందరూ చెప్పే గుర్తుపెట్టుకో. ఈ రెండు బుక్స్ ప్రాచీన సాహిత్యానికి పూర్తి కంటెంట్ ఉన్నటువంటి బుక్స్, చాలా ముఖ్యమైనవి. ఓకేనా, ఒక్క బుక్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బుక్స్ ఉంటాయి. ఓకేనా, ఇవో ఈ రెండు బుక్స్ కనిపిస్తుంది లేదు. ఓకేనా, ఈ రెండు బుక్స్ చాలా, జి నాగయ్య చాలా ముఖ్యమైనటువంటి బుక్స్. వీడియో లెంత్ ఉండొచ్చు, వీడియో పూర్తిగా చూస్తుంది. నెక్స్ట్, ఈ రెండే సరిపోతాయా సార్ అంటే ఈ రెండే సరిపోవు. ఓకేనా, మీ దగ్గర ముందుగా ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఏ బుక్స్ ఉన్నా సరే ముందు ఏ బుక్స్ ఉంటే ఆ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఈ రెండింటితో పాటు మీ దగ్గర చాలామందికి ఇంకా మన తెలుగులో ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదువుకుంటారు చాలామంది. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఓపెన్లో తెలుగు చేసిన వారు ఉంటారు. ఓపెన్ యూనివర్సిటీలో తెలుగు చేసిన వాళ్ళ దగ్గర ఈ బుక్ ఉంటే కనుక, ఓకేనా, ఈ బుక్ ఉంటే కనుక ఇందులో ప్రాచీన సాహిత్య చరిత్ర మొత్తం, తెలుగు సాహిత్య చరిత్ర సంబంధించిన మొత్తం ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఉంటుంది, ఆధునిక సాహిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. పూర్తి కంటెంట్ ఉంది ఈ బుక్ నుండి. ఒక్కటికి 2-3 సార్లు చదవాలంటే చాలా కంటెంట్ ఇందులో లభిస్తుంది. ఇంకా లేదు, నాకు ఇంకా ప్రాచీన సాహిత్యం చదవాలనుకుంటే కనుక మీకు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు, ఇది ప్రమోషన్ కాదని గుర్తుపెట్టుకోండి, నాకు ఎటువంటి సంబంధం లేదంతా. ఒక దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్కులలో ప్రాచీన సాహిత్యం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మద్దిరేటు కూడా చాలామంది చదువుతూ ఉంటారు, మద్దిరేటులో కూడా ఉంది. సో అవి బేసిక్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇది ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇక భాషా సాహిత్యానికి వస్తే, భాషా సాహిత్యానికి వస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రాద కృష్ణమూర్తి అని చెప్తాను. ఓకేనా, తెలుగు భాష చరిత్ర భద్రాద కృష్ణమూర్తి ఒకటి, తర్వాత వెలమల సింహన తెలుగు భాష చరిత్ర. ఈ రెండు బుక్కులలో చాలా వివరంగా మనకు
భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే పూర్తి కంటెంట్ ఉంటుంది. లేదు ఇంకా మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ పోతే కనుక చూడండి, ఎంఏ తెలుగు, తెలుగు భాషా వికాసం చాలా అంటే చాలా వివరంగా ఉంటుంది ఈ బుక్లో. గుర్తుపెట్టుకొని నేను మీకు చెప్పేటువంటి చాలా క్లాసులలో రిఫరెన్స్ బుక్స్ నుంచే తీసుకొని జరుగుతుంది. ఎవరైనా ఇంకెవరైనా కూడా మీకు పబ్లికేషన్ చెప్పినా కూడా ఇందులోకి వెళ్ళి, అంటే ఓపెనియన్ కాదు, అన్ని ఏవైతే రిఫరెన్స్ బుక్స్ ఉంటాయో వాటి నుంచే తీసి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో మనకు పూర్తి కంటెంట్ దొరుకుతుంది, పబ్లికేషన్లలో తక్కువ కంటెంట్ దొరుకుతుంది. ఓకేనా? సో ఇది మనకు ప్రాచీన సాహిత్యం అలాగే భాషాశాస్త్రం సంబంధించినటువంటి తెలుగు భాషా చరిత్ర గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు. ఓకేనా? అక్కడ చూడండి, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు ఎవరు మనకు, ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారిది. ఇది కూడా కొంత కంటెంట్ అయితే ఇందులో దొరుకుతుంది, వీలుంటే తప్పకుండా ఇది చదవండి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక మళ్ళీ మనకు, సో ఇవన్నీ చెప్పినా కానీ వీటితో పాటు ఇంకా ద్వానా శాస్త్రి, ఇందులో మనకు కూడా అన్ని మొత్తం అన్ని ప్రక్రియలు ఉంటాయి, ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు మ్యాక్సిమం. ఓకేనా? సరిపోతుంది, ఇది కొంచెం అయితే సరిపోతుంది. సో ఇది కూడా ఆధునిక శాస్త్రానికి అలాగే ప్రాచీన సాహిత్యానికి రెండింటికి కూడా ఇది సరిపోతుంది. ఇవన్నీ కూడా రిఫరెన్స్ బుక్ చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అయిపోయిన తర్వాత ఏంటిది, ద్వానా శాస్త్రి. నెక్స్ట్ ఆధునిక ఆంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అని. సో ఇందులో చూడండి, ఇది మనకు ఆధునిక సాహిత్యానికి మరి చాలా ముఖ్యమైనటువంటి బుక్ అని చెప్పొచ్చు. ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఓకేనా? ఇక్కడ మన పేరులోనే ఉంది, ఆధునిక ఆంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అని ఉంది ఈ బుక్. కొత్తగా కూడా దొరుకుతుంది ఇది పాత. ఇప్పుడైతే మేబీ ప్రతి ఒక్క బుక్ కూడా గుర్తుపెట్టుకుని రిఫరెన్స్ బుక్లకు అన్ని కూడా రేట్స్ పెరిగినాయి, దాదాపు 600 పైనే ఉన్నాయి. గుర్తుపెట్టి మీరు చూడండి, జీనాగే బుక్ ఒకప్పుడు మనకు 125 రూపీస్ 150 దొరికేది, కానీ ఇప్పుడు 700 చేంజ్, 600 చేంజ్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎంత కాస్ట్ అయినా సరే మనం బుక్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి అయిపోయిన తర్వాత ఇది మనకు పూర్తి ఆధునిక సాహిత్యానికి అయితే మనకు చాలా ముఖ్యమైనటువంటి బుక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా విమర్శ అలాగే అలంకార శాస్త్రం అలాగే సంస్కృత సాహిత్యం వీటికి ఇదిగోండి ఈ బుక్. చాలామంది అంటున్నారు నేను చదివిన ఈ బుక్ బాగాలేదు అంటున్నాను, గుర్తుపెట్టుకోండి సార్. ఈ బుక్లో ఇలా చాలా కంటెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా కంటెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ బుక్ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి గోపాల్ రెడ్డి అలాగే ముదిగంటి సుజాతారెడ్డి. ఈ బుక్ కూడా చాలా ముఖ్యమైనది, తీసుకోండి. నెక్స్ట్ ఇగో ఓపెన్ యూనివర్సిటీ బుక్, ఇది ఇంకా 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 అంటే చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ముఖ్యమైనది, చాలా పూర్తి కంటెంట్, చాలా వివరంగా ఉంది. ఎంఏ తెలుగు సాహిత్య విమర్శ, ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్, ఈ రెండు కూడా సంస్కృత సాహిత్య చరిత్ర, అలంకార శాస్త్రం, విమర్శకి చాలా ముఖ్యమైనటువంటి బుక్స్. ఓకేనా? అలాగే ఇంతకుముందు చెప్పిన తెలుగు సాహిత్య చరిత్ర, విమర్శ, అందులో విమర్శ కూడా ఉంటుంది, అంటే ఆధునిక సాహిత్య విమర్శ, అవన్నీ కూడా మనకు ఓపెన్ యూనివర్సిటీ బుక్లో ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే కనుక చాలామంది ఈ బుక్ చదువుతూ ఉంటారు, గురుకుల మెయిన్స్ బుక్ చదువుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఎత్తి రాసినటువంటిది ఇది కూడా. ఓకే, ఇందులో కూడా కొన్ని చిన్న తప్పులు అయితే ఉన్నాయి చిన్న చిన్న. సో అయినా ఏం లేదు, ఈ బుక్ ఉంటే కూడా ఈ బుక్ కూడా చదవండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇకపోతే మనకు చెప్పిన కదా ప్రాచీన సాహిత్యానికి అయిపోయింది, ఆధునిక సాహిత్యానికి అయితే మనకు చాలా తక్కువ బుక్స్ ఉంటాయి. ఒక ఎక్కువ శాతం ఆధునిక సాహిత్యానికి పబ్లికేషన్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఆధునిక సాహిత్యానికి ఎక్కువ శాతం మద్దిలేటి కానీ, లేదంటే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు కానీ, లేదంటే తెలుగు అక్షర సర్వస్వం, తెలుగు అక్షర సర్వస్వం ఇది కూడా పనిచేస్తుంది. మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నా సరే ఆ బుక్స్ని ఒకటికి 2 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒక్క బుక్ అంటూ ఏ బుక్ కూడా ఉండదు. ఓకేనా? ఇది కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఓకేనా? సో ఇదైతే మరి ఇట్లాంటి బుక్స్ అంటే. నెక్స్ట్ ఇక పబ్లికేషన్స్ విషయానికి వస్తే కనుక, పబ్లికేషన్స్ విషయానికి వస్తే కనుక దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి, నేను వేసి 100 సార్లు చెప్తామని గుర్తుపెట్టుకుని ఇంతకుముందు పాత వీడియోలలో గురించి, దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు అలాగే మద్దిరెడ్డి, ఇవి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లో మనకు 1, 2, 3 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి 1, 2, 3. ఓకేనా? సో ఈ విధంగా 1, 2, 3 బుక్స్ అనే దగ్గర ఉండే ఇంకోటి బుక్ కూడా ఉండే, అది దొరకట్లేదు. ఓకేనా? 1, 2, 3 ఈ మూడు బుక్స్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గుర్తుపెట్టుకుని బుక్ వన్లో మనకు తెలుగు భాషా సార్వత్రికం ఉంది, తెలుగు వ్యాకరణం, భాషాశాస్త్రం, తెలుగు భాష చరిత్ర, ద్రావిడ భాషలు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇది చూడండి మనకి ఇది బుక్ 3లో తెలుగు సాహిత్య ప్రక్రియలు, పద సాహిత్యం, సాహిత్య ప్రక్రియలు, సాహిత్య విమర్శ, భాష, జానపద, విజ్ఞానం. సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అలాగే మద్దిలేటి కూడా ఉన్నాయి. ఓకేనా? మద్దిలేటి కూడా. ఓకేనా?
చూడండి మధ్య లేట్ కూడా ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క దగ్గర తెలుగు చదివేటంటే ప్రతి స్టూడెంట్ దగ్గర ఇవన్నీ బుక్స్ తప్పకుండా ఉండాలి. మ్యాక్సిమం ఇప్పటి వరకు సక్సెస్ అయిన వాళ్ళందరి దగ్గర ఈ బుక్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా మన బుక్లు ఉంటే మాత్రం సరిపోతుంది, వాటన్నీ కూడా తప్పకుండా పూర్తిగా చదివినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఇంకోటి సంస్కృత సాహిత్య చరిత్ర, నేను చాలాసార్లు చెప్పాను గుర్తుపెట్టుకుని ఈ బుక్ మీకు దొరికితే తీసుకోండి. ఇందులో మనకు మొత్తం సంస్కృత ఆంధ్ర కావ్య కథలు అని ఉన్నాయి, దాదాపు ఒక 20 కథల వరకు ఉన్నాయి. చాలా వివరంగా మనకి ఇందులో చెప్పడం అయితే జరిగింది. ఇది సంస్కృతాంధ్ర కావ్య కథలు శ్రవ్య దృశ్య మరియు ఆంధ్ర మహాకావ్యాల సమాహారం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంస్కృతాంధ్ర ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు అని ఈ బుక్ అయితే చాలా బాగుంది, బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. సంస్కృతం సంబంధించినటువంటి, తెలుగు పంచకావ్యాలకు సంస్కృత పంచకావ్యాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇందులో మీకు లభిస్తాయి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక ఇగో ఈ బుక్ తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యం సంబంధించి ఇందులో చాలా కంటెంట్ అయితే ఉంది. ఈ బుక్ కూడా తెలిస్తే తీసుకోండి, ఓకేనా? ఉన్నం బ్రదర్స్ తెలుగు సాహిత్య చరిత్ర, ఇవన్నీ కూడా తెలంగాణ సాహిత్య చరిత్ర, సమగ్ర చరిత్ర, ఎంతమంది కవులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి కవులు ఇందులో అన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చదవండి. నెక్స్ట్ ఇంకా కొన్ని, ఇక మనం వ్యాకరణానికి వస్తున్నాం కదా, వ్యాకరణంలో చూసుకుంటే కనుక ఆలేటి మోహన్ రెడ్డి బాల వ్యాకరణం చాలా ముఖ్యమైనటువంటి బుక్ అందులో ఉంది. లేదంటే కనుక ఇక్కడ చూడండి వ్యాకరణ దర్శనము, ఇందులో కూడా చాలా కంటెంట్ అయితే కొంచెం ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మనకు విక్టరీ వ్యాకరణం అని ఉంటుంది, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది, ఓకేనా? విక్టరీ వ్యాకరణం. సో వ్యాకరణంకు చాలా కంటెంట్ అయితే దొరుకుతాయి. కానీ మెయిన్గా మీకు బాల వ్యాకరణం కావాలంటే కనుక ఆలేటి మోహన్ రెడ్డి కానీ చాలా బాగుంటుంది, అప్పుడు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంక కొన్ని నవలలు బుక్స్ అవి ఇవి ఉంటాయి. సో తప్పకుండా మన నవలల కోసం తెలుసుగా ఇవన్నీ ఉంటాయి. విశ్వంబర ఇట్లా నెక్స్ట్ చివరకు మిగిలేదు గుర్చి వీటి నుంచి ఈ మనోవైజ్ఞానిక నవలల గురించి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇంతకు నేను చెప్పిన బుక్లలో కూడా ఉంటాయి, కానీ మనం చదవాలనుకుంటే కనుక ఇవన్నీ ఏంటి ఇవితో అన్నీ ఉంటాయి, చాలా ఇప్పుడుసింది. సో ఇవన్నీ నెక్స్ట్ వీటి నుంచి మనకు అమృతం కురిసిన రాత్రి సంపుటి, అలాగే అంపశయ్యో, ఇవన్నీ మనకు చైతన్య సామంతి నవలలు, అలాగే చివరకు మీరేది అమృతం కురిసిన రాత్రి, వీటి నుంచి మనకు ఎక్కడంటే నెట్ ఎగ్జామ్లో కానీ సెట్ ఎగ్జామ్లో కానీ మనకు చివరికి వచ్చేటువంటి కవితలు పద్యాలు ఉంటాయి. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఇంకొన్ని చూసుకుంటే కనుక మీకు పద్యాలు కావాలనుకుంటే కనుక పద్యాలు కావాలనుకుంటే చూడండి ఆధునిక కవిత్వం కొన్ని మనకు ఓపెన్ యూనివర్సిటీ బుక్లో ప్రాచీన సాహిత్యం ఒక బుక్ ఉంటుంది వీటిలో, అందులో మనకు కవిత్వం సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ బుక్ అయితే ఇప్పుడు దొరకట్లేదు, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మిత్రులారా కొన్ని పబ్లికేషన్ చాలామంది ఎస్ఎండ్ఎస్ అవి ఇవన్నీ తీసుకుని చదువుతూ ఉన్నారు. మీరు కనుక తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ బుక్స్ అన్ని కనుక తీసుకొని చదివితే 100% మీకు సక్సెస్ వచ్చే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. సో మిత్రులారా ఇవి ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి చెప్పడానికి. సో మెయిన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అంటే మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చదవండి, పూర్తిగా ఆ బుక్స్ అన్ని చదివి తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి బుక్స్ అన్ని చూపి చదువుకొని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చదివితే తప్పకుండా మీకు యూజీసీ నెట్ జీఆర్ఎఫ్ అయితే 100% మీరు సాధించగలుగుతారు. సో వీడియో లెంతే అయినట్టున్నది. సో మిత్రులారా మరి వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా నేనైతే మ్యాక్సిమం కంటెంట్ బుక్స్కి సంబంధించింది అయితే చెప్పానని అనుకుంటున్నాను. వీడియో మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ముందుగా ఇప్పటివరకు వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ బుక్స్ తప్పకుండా చదవండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఈ బుక్స్ అయితే ఇంకేమైనా కావాలనుకుంటే కనుక మనకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీరు చాలా అంటే మన వాట్సాప్ గ్రూప్లో చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, అవన్నీ కూడా చూసి నేర్చుకోవచ్చు. సో ఇంకేమన్నా నేను మర్చిపోయింటే కనుక కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి బుక్లు అయితే ఇంత ఉంటాయి, చాలా అద్దె ఉన్నాయి. సో ఇవన్నీ మిత్రులారా మరి వీడియో నచ్చిన కనుక తప్పకుండా లైక్ చేయండి.